వెల్కమ్ బ్యాక్ టు విజ్జు టాక్స్. ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చేసాను కొన్ని బ్యూటిఫుల్ పట్టు శారీస్ రివ్యూతో అండి. మనకొచ్చే దసరా దీవాళీని దృష్టిలో పెట్టుకుని ఎఫోర్డబుల్గా ఉండే పట్టు చీరలను అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అన్ని కూడా మనకి 800 నుండి 1000 రూపీస్ లోపు ఉన్న శారీస్ అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఈ శారీస్ అన్ని కూడా నేను తీసుకుంది మీషో నుండి. సో మీషో గురించి చెప్పాలి అంటే మీషో వచ్చేసి ఒక రీసెల్లింగ్ యాప్ అండి. ఇందులో వచ్చేసి మీరు రీసెల్లింగ్ అయితే చేయొచ్చు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేదంటే ఏదైనా జాబ్ సెర్చింగ్లో ఉండి, ఇంట్లో ఉండి ఏదైనా చిన్న బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఎట్లేదన్నా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. బట్ మీషోలో వచ్చేసి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కేవలం మీషో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు రీసెల్లింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చానండి. నేను చూపించే ప్రోడక్ట్స్ అయినా సరే మీరు పర్చేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ ఫోన్లో మీషో యాప్ అయితే ఉండాల్సిందే. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారాగా మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుని అక్కడున్న క్యాటలాగ్ పిక్చర్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు షేర్ చేసుకుంటూ మీకు వచ్చిన ఆర్డర్స్ పైన ఒక 50-100 రూపీస్ మార్జిన్స్ యాడ్ చేసుకుంటూ ఈజీలీ మీరు రీసెల్లింగ్ చేస్తూ మంత్లీ ఎర్నింగ్ అయితే మీరు చేసుకోవచ్చు అండి. చాలా మంచి ప్లాట్ఫామ్. ఇందులో వచ్చేసి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. యాజ్ వెల్ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా 7 డేస్లో ఏ ప్రోడక్ట్నైనా రిటర్న్ కూడా మీరైతే పెట్టుకోవచ్చండి. కేవలం రీసెల్లింగ్ చేయడం కోసం మాత్రమే కాదు, ఇందులో వచ్చేసి మన కోసం మనం కూడా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. మనకి మిగిలిన సైట్స్తో చూసుకున్నట్టయితే మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్ డీలర్స్ నుండి అయితే వస్తూ ఉంటాయి, కాబట్టి మనకి చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి. బయట ఒక హోల్సేల్ షాప్లో ఏ రేట్లో అయితే వస్తూ ఉంటాయో మీషోలో కూడా మనం అదే రేట్లో అయితే తీసుకోవచ్చు. సో ఇన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకెందుకు లేట్? మీషో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి. నా లింక్తో కనుక మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీ ఫస్ట్ ఆర్డర్ పైన 20% ఆఫ్ కూడా వస్తుంది. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ శారీస్ అని ఎలా ఉండబోతున్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఫస్ట్ శారీ అయితే చూపిస్తాను. సో పర్టికులర్లీ పండక్కి బాగుండాలి అన్న దృష్టిలో అయితే నేను ఈ చీరలను అయితే చూస్ చేసుకున్నానండి. సో దీని యొక్క క్లోజ్ లుక్ కూడా వేస్తాను, అంటే శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది కూడా. సో ఈ పర్టికులర్ శారీ వచ్చేసి మనకి లైట్ రోజ్ పింక్ కలర్లో అయితే వచ్చింది. మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ వర్క్ అయితే వస్తుందండి. మనకి హెవీ బార్డర్ వస్తుంది. యాజ్ వెల్ శారీ యొక్క క్వాలిటీ విషయానికి వస్తే మనకి బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ థ్రెడ్తో అయితే వర్క్ వస్తుందండి. శారీ అయితే ఫుల్లీ మనకి పట్టు శారీ లుక్ అయితే ఉంటుంది. సో చాలా క్లాసీగా ఉంటుందండి. కంప్లీట్లీ ఇదైతే జరీ కాదు, కాకపోతే సిల్వర్ థ్రెడ్తో అయితే ఈ వర్క్ అయితే వస్తుంది. సో మనకి శారీ అయితే చాలా బాగుందండి. ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి శారీ యొక్క పళ్ళు పార్ట్ అండి. సో మరీ బ్రైట్ బ్రైట్ కలర్స్ నచ్చకుండా కొంచెం ఇలా డల్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇప్పుడైతే మనకి ఎక్కువగా ఇటువంటి కలర్స్ బాగా నడుస్తూ ఉంటాయి కదా. అండ్ మొత్తం ప్యాటర్న్ కూడా మనకి శారీ అంతటా వస్తుంది. సో ఈ శారీకి మనకి బ్లౌజ్గా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు. సో మనకి ఇలాగ సిమెంట్ కలర్లో చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్తో అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి. సో రెండు పేర్ చేసుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. సో ఈ శారీ యొక్క ప్రోడక్ట్ కోడ్ అయితే మీకు స్క్రీన్ పైన ఒక క్యాటలాగ్ పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ప్రోడక్ట్ కోడ్ అంటే ఏమిటి. సో మనకి మీషోలో ఏ ప్రోడక్ట్కి కూడా లింక్ అయితే ఉండదండి. లైక్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లింక్స్ ఉంటాయి, కానీ మనకి మీషోలో లింక్స్ అయితే ఉండవండి. కేవలం ప్రోడక్ట్ కోడ్ మాత్రమే ఉంటుంది. సో నేను ఇన్సర్ట్ చేసిన పిక్చర్లో వచ్చేసి ఎస్ పక్కన ఒక 7-డిజిట్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్తో మీరు మీషోలో అయితే సెర్చ్ చేయొచ్చండి. సెర్చ్ చేస్తే మీకు ప్రోడక్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మనం ఇప్పుడు చూడబోతున్న నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. సో ఇది కూడా నేను చెప్పాను కదా పట్టు చీరలను దృష్టిలో పెట్టి తీసుకున్నాను అని. సో ఇది మనకి ఉప్పాడ టిష్యూ శారీకి ఇమిటేషన్ అండి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్లో వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ప్లెయిన్గా వస్తుందండి. ఇందులో మనకి సేమ్ మనకి ఉప్పాడ టిష్యూ శారీలో ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని కలర్స్ కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుందండి. కాకపోతే లెనిన్ టిష్యూలో అయితే వస్తుంది. సో ఈ పర్టికులర్ శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే నేను తీసుకున్నాను. సో చాలా మంచి కాంబినేషన్ అండి. మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా పింక్ కలర్లో అయితే వస్తుందన్నమాట. సో టాజిల్స్ కూడా వస్తున్నాయి. అండ్ లెనిన్ కూడా మనకి చాలా మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. సో మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు పింక్ వచ్చింది కదా. సో బ్లౌజ్ పీస్ కూడా మనకి కాంట్రాస్ట్లోనే ప్లెయిన్గా అయితే
ఇంక్లూడ్ అయి ఉంటుందండి సారీలోనే. ఇందులో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా ఎఫోర్డబుల్గా ఉందండి. ఎస్పెషలీ క్వాలిటీ చెప్పాలి అంటే మీకు చీర అనేది చాలా సాఫ్ట్గా ఉందండి. కొందరికి టిష్యూ అంటే చాలా రఫ్గా ఉందని అనుకుంటారు, లేదంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ మనకి లెనిన్లో అటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అండ్ మనం ఇప్పుడు చూడబోతున్న నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. సో ఇప్పటి వరకు అయితే కొంచెం పట్టు టైప్లో చూసాం కదా, సో అలా కాకుండా పండగ అంటే అందరూ పట్టు చీరలే కట్టరు, కొందరు వచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా కూడా ట్రై చేస్తారు కదా. సో ఆ దృష్టిలో అయితే ఈ ఫ్యాన్సీ శారీ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్లీ జార్జెట్ వచ్చిందండి. అండ్ జార్జెట్ అంటే మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో. నాకైతే ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చిందండి, మీకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను శారీస్ నేను వేసుకోవడమే చాలా తక్కువ వేసుకుంటూ ఉంటాను, ఖచ్చితంగా కంఫర్టబుల్గా లేకపోతే మాత్రం నేనైతే ఆ చీరను ప్రిఫర్ చేయను. సో ఈ పర్టికులర్ శారీలో వచ్చేసి మనకి కంప్లీట్లీ మిర్రర్ వర్క్ వస్తుందండి మొత్తం చీర అంతా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బుటీస్ లాగా, సో అందులో కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ అలాగే మిర్రర్స్ అనేవి వర్క్గా అయితే వస్తాయండి. మొత్తం చీరంతా కూడా ఉంటుంది, అలాగే మనకి బార్డర్ అయితే చాలా హైలైటింగ్ వచ్చిందండి. అండ్ మనకి బార్డర్లోనే కింద పార్ట్లో వచ్చేసి ఇలాగ గోల్డెన్ బీడ్స్తో లేస్ వస్తున్నాయండి. సో మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఈ శారీకి ఎక్స్ట్రా మిర్రర్స్ అండ్ గ్లూ కూడా ఇచ్చారనమాట. ఎందుకనంటే మనకి ఏవైతే ఈ మిర్రర్స్ వచ్చినాయో ఇవి కేవలం గ్లూతో మాత్రం స్టిక్ చేశారండి, దీనిపైన మనకి ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే లేదు. ఎందుకంటే ఇవి కంప్లీట్లీ గ్లాస్లో వచ్చిన మిర్రర్స్ అండి. మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే దానిపైన నీట్గా వర్క్ చేస్తూ ఉంటారు, బట్ గాజులో రావడం వల్ల దీనిపైన ఎటువంటి వర్క్ లేదు, కేవలం గ్లూతో మాత్రం ఫిక్స్ చేశారనమాట. అదొకటి చిన్న డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఒకవేళ మిర్రర్స్ ఊడిపోతే పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని మిర్రర్స్ కూడా చాలా వరకు అయితే ఇచ్చారు. సో నా దగ్గర అయితే ఎక్కడో మిస్ అయినాయి ఆ మిర్రర్స్, అందుకే నేను చూపించట్లేదు. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో వచ్చేసి మనకి ఎండ్లో ఇలాగ సేమ్ బార్డర్తో అయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే మనకి సపరేట్గా వస్తుందండి, ఇలాగ గోల్డెన్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీలో. సో ఈ శారీ కూడా మనకి 1000 లోపు అయితే వస్తుంది. మనకి రెడ్ శారీలో వచ్చేసి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి అండ్ చాలా ఎక్కువ కలర్స్ కూడా ఉన్నాయి. సో వైట్ కలర్, బ్లూ కలర్, పర్పుల్, చాలా మంచి మంచి కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇచ్చిన కోడ్తో మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ కలర్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో మీకు నచ్చిన కలర్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. సో ఈ చీరను నేను తీసుకుంటున్నప్పుడు చాలా వరకు నేను దృష్టిలో పెట్టుకుంది కుప్పడం పట్టు చీరని దృష్టిలో పెట్టుకుని అయితే నేను తీసుకున్నాను. సో మనకి యాక్చువల్లీ సేమ్ కుప్పడం పట్టు చీర కూడా ఉంటుంది, బట్ ఆ చీర వచ్చేసి మనకి దగ్గరగా ఎట్లేదన్నా ఒక 5000-4500 ఆ రేట్లో పడుతుందండి. కాకపోతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఆర్ట్ సిల్క్లో వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ అయితే వస్తున్నాయండి, పెద్ద పెద్ద చెక్స్ ఉంటాయి. అండ్ బార్డర్స్ అయితే చూస్తున్నారు కదా సేమ్ మనకి పట్టు చీరలో ఎటువంటి బార్డర్స్ వస్తున్నాయో సేమ్ బార్డర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఇలాగ రెడ్ కలర్ పైన ఇలాగ గోల్డెన్ జరీతో అయితే మనకి బార్డర్స్ వస్తాయండి. మనకి రెండు వైపులా కూడా సేమ్ బార్డర్స్ ఉంటాయి శారీకి, కాకపోతే మనకి బాటమ్ నుంచి బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దది వస్తుందండి అండ్ పైన బార్డర్ కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది అయితే పళ్ళు పార్ట్ అండి, చూస్తున్నారు కదా చాలా గ్రాండ్గా ఉంది. మొత్తం మనకి గోల్డెన్ జరీ వర్క్తో అయితే పళ్ళు వస్తుందండి, చాలా చాలా బాగుంది. అండ్ శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది శారీలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, నేను కట్ చేసేసాను. మనకి కంప్లీట్లీ రెడ్ పళ్ళు వచ్చింది కాబట్టి మనకి రెడ్ బ్లౌజ్ పీస్ ఇస్తున్నారండి. సో ఇందులో కూడా మనకి బార్డర్ అయితే వస్తూ ఉంది. సో శారీ అయితే చూస్తున్నారు కదా సేమ్ కుప్పడం పట్టు చీరలా ఉంది, బట్ 2 ఎఫోర్డబుల్ ప్రైస్లో అయితే మీరు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించిన ఈ శారీస్ యొక్క ప్రైసెస్ వచ్చేసి నేను ఏదైతే పక్కన పిక్చర్ ఇన్సర్ట్ చేస్తానో ఆ పిక్చర్లో ఉంటుందండి ప్రైస్ అన్నది, అలాగే కోడ్ కూడా మీకు అదే పిక్చర్లో ఉంటుంది. సో ఒకవేళ పిక్చర్లో కనుక కోడ్ అన్నది క్లారిటీ లేదు అనుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చాలా మంది నుండి నేను వినింది ఏంటంటే శారీ చాలా బాగుంది కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మనకి మీషోలో వచ్చేసి చాలా ఫాస్ట్గా సెల్లింగ్ అయితే అవుతూ ఉంటుందండి, దానివల్ల ప్రోడక్ట్స్ అన్నవి వెంట వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతూ ఉంటాయి. సో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి, మనకి 5 డేస్లోగా మళ్ళీ రీస్టాక్ అయితే అవుతూ ఉంటుంది. సో మీరు జస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే ఒకవేళ ఆ ప్రోడక్ట్ రీస్టాక్ అవగానే మన ఫోన్కి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొన్ని మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎవ్రీవన్ టేక్ కేర్ అండ్ బై బై.